కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే విషయంలోనూ ఈ పరిహారం చెల్లింపు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించి జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేయలేదు. గత జూన్ 30వ తేదీనే మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిన్న సెప్టెంబర్ 3వ తేదీ మళ్లీ విచారణ జరుగుతున్న సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా 3వ వేవ్ కూడా పూర్తయితే తప్ప మీరు మార్గదర్శకాలు జారీ చేయరా అని కూడా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వెలువచ్చింది. 11వ తేదీలోపు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఇంత సీరియస్గా సుప్రీంకోర్టు స్పందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చీమ కొట్టినట్టు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం సమాధానం ఏమిటి? ఆదేశాలను పరిశీలిస్తున్నాం. ఎంత నిర్లక్ష్యం ఇది! ఎంత అమానవీయం! ఎంత దుర్మార్గమైనటువంటి వైఖరి! కరోనా మొదటి వేవ్ అయిపోయింది, 2వ వేవ్ అయిపోయింది, ఇప్పుడు 3వ వేవ్ గురించి ఆందోళన చెందుతున్నటువంటి సమయానికి వచ్చాం మనం. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం అంటూ ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం 1.5 సంవత్సరం దాటినప్పటికీ ఆ పరిహారం చెల్లించడానికి అవసరమైనటువంటి మార్గదర్శకాలు కూడా రూపొందించకపోవడం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. మరి ఇంత తోలుమందంగా వ్యవహరించడం ఏమిటి? అసలు కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా ప్రమాదం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, ఈ పరిహారం చెల్లించేటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేసింది. దీని మీద దేశమంతా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు మృతుల సంఖ్యను తగ్గించడంతో పాటు అదనంగా మార్గదర్శకాలు జారీ చేయడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నది, నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. ఎటుబడి పరిహారం తప్పించుకోవడం ఎట్లా అనేటువంటిదే ఈరోజు కేంద్రం ప్రయత్నం. ఆలస్యం అవుతున్న కొద్దీ నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లో మృతి చెందినటువంటి వాళ్ళు, అసలు ఇదొక చట్టం ఉందని, పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానికి ఉన్నదని తెలియని వాళ్ళు మర్చిపోతారు, పరిహారం కోసం కేంద్రాన్ని అడగకుండా వదిలేసుకుంటారు అనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తప్ప, అయ్యో మృతుల కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అందులో పేదలు మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ మంది చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది అనేటువంటి స్పృహతో ఈరోజు మోడీ ప్రభుత్వం లేదు. ఎటుబడి డబ్బులు ఎగ్గొట్టడం ఎట్లా అనేటువంటి ఎత్తుగడతోటే వ్యవహరిస్తూ ఉంది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తోలుమందం వ్యవహారాన్ని తేల్చాల్సింది ప్రజలే. 135 కోట్ల మంది ప్రజలు ఆగ్రహం వెలుబుచ్చకుండా కేవలం సుప్రీంకోర్టు ఆగ్రహం వెలుబుచ్చితే, అసంతృప్తి చెందితే కేంద్ర ప్రభుత్వం తోలుమందం పతలా అయ్యే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు. అందుకని ప్రజలే ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.